ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అధికారులు కొంటారని ఎదురు చూసిన అన్నదాతకు భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేలాది టన్నుల ధాన్యం తడిసి ముద్దైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా రైస్ మిల్లుల్లో నిల్వ ఉంచినటువంటి ధాన్యంతో పాటు గోదాంలో నిల్వ ఉన్న ధాన్యం అంతా కూడా తడిచి ముద్దై మొలకలెత్తినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే జిల్లాలో గత సీజన్ తో పాటు ఈ సీజన్ కి సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం రైస్ మిల్లర్లకు అప్పచెప్పడం జరిగింది. ఈ రైస్ మిల్లుల వద్ద భద్రపరిచినటువంటి ధాన్యానికి ఇటీవల కురిసిన వర్షాలతో తడిసి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు లాట్లుగా ఏర్పాటు చేసినటువంటి ఈ ధాన్యం సంచులన్నిటి కూడా తడిసి మొలకెత్తాయి. అయితే ఈ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొనాలి అని చెప్పేసి మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తమ పరిస్థితి ఏంటి మరి మనతో మనం రైస్ మిల్లర్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ అసలు ఎంత ధాన్యం ఉంది మీ దగ్గర, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, మరి ఈ ఇట్లా మొలకెత్తిన కారణంగా ఏం చేయబోతున్నారు? మా రైస్ మిల్లు 2020-21 ఖరీఫ్ సీజన్ నుండి మా దగ్గర 2020-21 ఖరీఫ్ సీజన్లో మాకు 2 లక్షల బస్తాలు అంటే 200 ఏసుకెల ప్యాడీ ఇచ్చిర్రు. అందులో 150 డెలివరీ ఇచ్చినాము ఎఫ్సిఐకి. తర్వాత ఎఫ్సిఐ తీసుకోవట్లేదు, రైస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అప్పుడు అంటుంది, ఫిజికల్ వెరిఫికేషన్ అంటుంది. 3 లక్షల సంచులు నాతో స్టాక్ ఉన్నాయి. 3 లక్షల సంచులు ఎంత భద్రం చేసినా ఎలుకలు బొర్రలు పెట్టడము, తర్వాత నెట్లు కూలిపోవడము, ఆ విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా కూడా ఏదో ఒకటి అవుతుందంటే ఏది కావట్లేదు. ఏం చేయాలనో మాకు అర్థం కాదు. ఇంతకుముందుకు 2020-21 రబ్బీ సీజన్లో నేను బయటేసుకొని నష్టపోయి 4 కోట్లు నష్టపోయి మాది ల్యాండ్ ఉంటే అమ్ముకొని గవర్నమెంట్కు రీపేమెంట్ చేశాను, ప్రైస్ కొని పెట్టేశాను. ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాల ద్వారా పేద రైతుల ద్వారా కొనుగోలు చేసి మీకు అప్పచెప్పింది. భద్రపరచడంలో సరే మీ వల్ల నష్టం జరిగిందా లేదా ప్రకృతి ప్రతికూల పరిస్థితుల పక్కన పెడితే మరి ఇప్పుడు ఏం కావాలి? అసలు ఈ ధాన్యానికి బాధ్యులు ఎవరు? పూర్తి బాధ్యత మాదే అని అగ్రిమెంట్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఏమో బియ్యం తీసుకోవట్లేదు, నష్టపోయేదేమో మేము నష్టపోతున్నాం. రైస్ మిల్లర్లు దొంగలు అంటున్నారు. మేము దొంగతనం చేసింది ఏముంది? మేము సన్న రకాల బియ్యము సన్న రకాల ఓట్లు తీసుకొని 67% బియ్యం అంటే 67% రాదు, 55% వస్తాయి. అందులో మేము ఏ విధంగా పెట్టాలి గవర్నమెంట్కు? ఏ విధంగా మేము సమాధానం ఇవ్వాలి? మాకే అర్థం కావట్లేదు. మేము రైతుల దగ్గర ప్యాడ తీసుకోపోతే ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, మినిస్టర్లు వస్తారు, మిల్లుకు అందరు వచ్చి మా మీద ఫోర్స్ చేస్తారు. ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోమని అంటారు. తీసుకొని మేము ఎక్కడ పెట్టుకోవాలి? ఖాళీ గోదాములు ఉన్నాయి, గవర్నమెంట్ గోదాములు ఉన్నాయి, అగ్రికల్చర్ గోదాములు ఉన్నాయి. వాళ్ళు రెంట్ ఇవ్వకుంటే తాళాలు వేస్తుండ్రు. మేమేం చేయాలా? అగ్రికల్చర్ గోదాంలో కూడా మీ గవర్నమెంట్ ధాన్యం కూడా మేము తీసుకొచ్చి అందులో గోదాంలో పెడితే దాన్ని కూడా రెంట్ అడిగితే మళ్ళీ మా దగ్గర ఉన్న దాని స్టాకు మీదే కాదు స్టాకు, దానికి రెంట్ ఎవరు ఇస్తారు? మాకు జరిగిన నష్టం ఎవరు భరిస్తారు? మాకు ఈ విధంగా మాకు నష్టం అయితే ఇంతకు ల్యాండ్ ఉండే అమ్ముకున్నాం, ఇప్పుడేమో అమ్ముకోవాలా? మరి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? సంబంధం లేదు, మొత్తం స్టాక్ మొత్తం నష్టపరిహారం కావాలి మాకు. లేదంటే స్టాక్ ఎత్తిస్తాం, గవర్నమెంట్ స్టాక్ గవర్నమెంట్కి ఇచ్చేస్తాం, మాకు అవసరం లేదు. మేమేం చేయాలా? 4 నెలలు అయింది సార్, 2020 ఫిబ్రవరి మిల్లు బంద్ అయింది. రోజు మాకు 10,000 ఒక మిల్లుకు వచ్చి ఒక 10,000 రూపీస్ పేమెంట్ ఇవ్వాలా? మా దగ్గర 40 మంది లేబర్ ఉన్నారు, 40 మంది 30 మంది అమ్మాలోళ్ళు, మిల్లు నడిపేవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. మినిమం ఛార్జీ కరెంట్ బిల్లు 150,000 రూపాయలు వస్తుంది ఒక మిల్లుకు. ఏ మినిమం బిల్లులన్నీ మేము ఏ విధంగా కట్టాలా? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 350కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. రైస్ మిల్లులకి గత సీజన్తో పాటు ఈ సీజన్లో కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి సీఎంఆర్ రైస్ కోసము వీరికి ధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ధాన్యాన్ని భద్రపరచడంతో పాటు బియ్యాన్ని చేసి ఇచ్చే బాధ్యత మిల్లర్లది. ఇప్పటివరకు మేము హమాలీల ఖర్చు, భద్రపరిచే ఖర్చు, అదేవిధంగా కరెంటు బిల్లులు, ఈ రకమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నాము. తమ ఖర్చులు భరించాలి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందాలి, దీనిపై ఒక ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పాలమూరు జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు పేర్కొంటున్నారు, మిల్లర్లు కూడా చెప్తున్నారు. వీడియోలో సందీప్తో హైమాద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి.